మీకు దళితుడు అని పేరు చెప్పుకునే హక్కు లేదని తెలుసుకోవాల్సిన అవసరం లేదనే కూడా నేను స్పష్టం చేస్తున్నాను. నువ్వు భజన పరుడిగా మారితే నీ పదవిని కాపాడుకోసం మారవచ్చు, కానీ నీకు దళిత జాతిని అవమానించే హక్కు లేదని, దళితుల్ని మోసం చేసే హక్కు లేదని, దళితుల్ని భ్రమలు పెట్టాలని చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మూల్యం చెల్లించుకునే రోజు నీకు వస్తుందనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నాను. పూర్తిగా అడుగుతున్నాం, మే 3 కేంద్రంతో తేల్చుకోవడానికి ఎంఆర్పిసి ఢిల్లీకి వెళుతుందని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధతకై మే 3 అఖిల పక్ష ఎంఆర్పిఎస్ నాయకత్వంలో చెలో ఢిల్లీ పిలుపునిచ్చాడు. ఆ రోజు ఏం జరుగుతుందో తెలుసుకుంటాం, కానీ మే 3 కంటే ముందే అఖిల పక్షం ఢిల్లీకి వెళ్ళాలి. కేసీఆర్ నాయకత్వంలోనే అఖిల పక్షం ఢిల్లీకి రావాలి. మీకు వర్గీకరణ ఏడల చిత్తశుద్ధి ఉంటే ఎస్ మా సంగతి మా సత్యంతో తెలుసుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి రండి. ఇక కేంద్రం మీద ఒత్తిడి పెట్టడానికి ఎంఆర్పిఎస్ శక్తి ఏందో సత్త ఏందో ఢిల్లీలో తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం. కానీ నీకు నీ దొరకు వర్గీకరణ చిత్తశుద్ధి ఏందో తెలుసుకోవడానికి ఢిల్లీకి 3 కంటే ముందే రండి. పార్లమెంట్ సమావేశాలు చివరి రోజుల్లో తూతు మంత్రంగా ఎవరి నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి తీసుకెళ్లి తప్పించుకునే వైఖరితో ఉంటే మాత్రం నిన్ను నీ దొరను మాదిగలు వదలరనే విషయం స్పష్టం చేస్తున్నాను. నీ పాలేర్లతో, మీ దొర పాలేర్లతో, పెంపుడు కుక్కలతో కోట్ల రూపాయలు విదజల్లించి ఒక మీటింగ్ పెట్టించుకుంటే అది మాదిగ జాతిని మోసం చేయడానికి, నీ భజన చేయడానికి ఉపయోగపడతాయి తప్ప అంతకంటే ఎందుకు పనికిరావు. మీ దళారులతో కోట్ల రూపాయలు వెచ్చించి దళారులతో మీటింగ్ పెట్టించుకొని మీ భజన చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మాదిగ జాతికి వచ్చే నేనేంటే మీ భజన చేయడానికి ఉపయోగపడ్డది అసలు. కేసీఆర్కు కేసీఆర్ సొత్తులకు భజన చేయడానికి ఉపయోగపడ్డదే తప్ప అది మాదిగ జాతికి ఉపయోగపడే సభ కాదని నేను స్పష్టం చేస్తున్నాను. ఈ నేపథ్యంలోనే కడియం సార్ తెలుసుకోవాలి, నేను చెప్పిన మాటల మీద నిలబడాలి. నిలబడకపోతే రాబోయే కొద్ది రోజుల్లో మేము ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత నీ భర్తం పట్టడం ఇక మొదలు పెడతాం. కడియం సార్ నువ్వు ఎట్లా తప్పించుకుంటావో, నువ్వెట్లా నువ్వు రాష్ట్రం మొత్తం తిరుగుతావో తేల్చుకుంటామనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నాం. ఈటల రాజేందర్ నువ్వు మాదిగల మీటింగ్లో రావడం మానుకో. ఈటల రాజేందర్ నువ్వు మాదిగల మీటింగ్ రావడం మానుకో. మానుకోకపోతే రాబోయే రోజుల్లో నీ భర్తం కూడా పడతామనే విషయం కూడా మర్చిపోవు. నీకు మాదిగల మీటింగ్లో పాల్గొనే నైతిక హక్కు